బియ్యం పిండితో వడలు ఎలా తయారు చేయాలో చూడండి. ముందుగా ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. ఇందులో కొద్ది కొద్దిగా బియ్యం పిండి యాడ్ చేస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు కావాల్సినన్ని వాటర్ యాడ్ చేస్తూ పిండిని కలుపుకోవాలి. బాగా ముద్దలా కలుపుకోవాలి. ఇలా దీన్ని ఒక 10 నిమిషాలు నాననివ్వాలి. బియ్యం పిండి వడలు డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిందండి. ఇప్పుడు బియ్యం పిండిని తీసుకొని ఇలా వత్తుకొని ఆయిల్ వేసుకోవాలి. రెండు పక్కల బాగా కాలిపోయాయండి. ఇది గిన్నెలో తీసేసుకోవాలి. మిగతాయి కూడా వేసేసుకుందాం. తీసేసుకుందాం ఆయిల్ నుంచి.
బియ్యం పిండితో చేసిన వడలు రెడీ అయిపోయినాయి అండి. ఇవి పల్లీ చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటాయి, మీరు కూడా ట్రై చేయండి.